అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే ఇండైరెక్ట్గా అంగీకరించారు మా వాళ్ళకి బీపీలు వచ్చాయి కాబట్టి అలా చేశారు అని. మీ మీద దాడి తర్వాత మీ కామెంట్స్ తర్వాత జరిగిందనుకుంటా ఇది. సో ఇప్పుడు హైకోర్టు ఎలాంటి రిలీఫ్ వాళ్ళకి ఇవ్వలేదు, మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏంటి? అనవసరంగా భయపడి వాళ్ళు బెయిల్కి వెళ్ళారంటారా? మూర్తి గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, TV5 ప్రేక్షకులందరికీ నమస్కారం. అక్టోబర్ 19, 2021 మా పార్టీ ప్రధాన కార్యాలయం మంగళగిరిలో దానిపైన జరిగిన దాడి, అదే రోజు కార్యాలయం పైన దాడి జరగటానికి అరగంట ముందు నా స్వగృహం పైన జరిగినటువంటి దాడి, ఇంకా కూడా నా కళ్ళెదురుగుండా ఆ దృశ్యాలన్నీ కూడా మెదులుతూనే ఉన్నాయి మూర్తి గారు. ఎందుకంటే అంత భయానకమైనటువంటి దాడి, దానికి బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి మనం గుర్తు చేసుకుంటే మూర్తి గారు, డ్రగ్స్ పైన మేము ఒక నిర్విరామమైనటువంటి పోరాటం చేస్తూ ఉన్నాం దానికి ముందు ఒక నెల రోజుల నుంచి. గుజరాత్లో డ్రగ్స్ పట్టుబడితే దాని మూలాలు విజయవాడలో పట్టుబడటం, వైసీపీ నాయకుల యొక్క కుమారులే సామ్నేని ఉదయభాను, కొడుకు ఆంధ్ర తెలంగాణ బార్డర్ దగ్గర గంజాయితో పట్టుబడటం, ఇట్లా అనేక మంది వైసీపీ నాయకుల పాత్ర ఈ డ్రగ్స్ వ్యాపారంలో బయటపడుతున్నటువంటి సందర్భంలో మేము పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది డ్రగ్స్ వ్యతిరేకంగా పోరాడాలని. ఆ పోరాటంలో నేను ముందుండి పోరాడుతూ ఉన్నాను. హైదరాబాద్లో సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి వెళ్ళి నేను ఛాలెంజ్ కూడా చేశాను, రాజకీయ నాయకులుగా మనందరం కూడా బ్లడ్ శాంపిల్స్ ఇద్దాము, టెస్ట్ చేయించుకుందాము, ఎవరు నిజాయితీ ఎటువంటిదో ప్రూవ్ చేద్దాం అని నేను అక్కడికి వెళ్ళి ఛాలెంజ్ చేస్తూ ఒక్క వైసీపీ నాయకుడు కూడా రాలేదు. ఇది జరుగుతున్నటువంటి తరుణంలో నాతో పాటు మా పార్టీ సహచర నాయకుడు నక్కా ఆనందబాబు గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా నిలదీయటం జరిగింది. దానికి అక్టోబర్ 18 ఆయన ఇంటిపైన పోలీసులు దాడి చేసి ఆయన్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఆ సంఘటన జరిగిన తర్వాత నేను అక్టోబర్ 19 ఉదయం నేను ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా నిలదీయటం జరిగింది. మీరు పట్టుకోవాల్సింది డ్రగ్ వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తుల్ని, మా పార్టీ ప్రశ్నిస్తున్నటువంటి మాపైన ఏంటి మీరు పోలీసులతో దాడి చేసేదని నేను గట్టిగా నిలదీశాను. దానికి రిటాలియేషన్గా ఇదిగోండి ఆ దృశ్యాలు కనపడుతున్నాయి కదా. ఆ దాడి జరుగుతున్నప్పుడు నేను కార్యాలయంలోనే ఉన్నాను, నేను సెకండ్ ఫ్లోర్లో మా నాలెడ్జ్ సెంటర్లో కూర్చుని ఉన్నాను. నాతో పాటు మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వరలరామయ్య గారు, మాల్యాద్రి గారు వీరందరూ కూడా ఉన్నారు. అంటే దీనికంతా కూడా వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయంలో కూర్చుని స్కెచ్ వేసింది తలసిల రఘురాం, నందిగం సురేష్, దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి అండర్ ద డైరెక్షన్ ఆఫ్ సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లి కొంప నుంచి. అప్పిరెడ్డి, అవినాష్, తలసిల రఘురాం, నందిగం సురేష్ ఈ నలుగురు కూడా తాడేపల్లిలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ కార్యాలయంలో కూర్చుని గుంటూరు నుంచి, విజయవాడ నుంచి రౌడీలను పిలిపించి మా ఇంటిపైకి, పార్టీ కార్యాలయంపైకి ఉసుగొలిపారు మారణాయుధాలతో, ఇనప రాడ్లతో, రాళ్లతో, కర్రలతో వీరంగం సృష్టించారు ఆ రోజున. ఆ రోజున వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే నన్ను దొరికితే నన్ను చంపడానికే వచ్చారు. ఆ రోజున నేను గనక వాళ్ళ చేతిలోకి చిక్కుంటే నన్ను చంపడానికే వచ్చేవాళ్ళు. ఆ రోజున ఏదో ఆ భగవంతుడి ఆశీస్సుల వల్ల సెకండ్ ఫ్లోర్లోకి వచ్చే దారి వాళ్ళకి తెలియకపోవటం కానివ్వండి, లేదంటే ఎక్కువ సమయం లేకపోవటం వలన వాళ్ళు కొంత ప్రతిఘటన కూడా ఎదురైంది. మా పార్టీలో ఉన్నటువంటి మేము ఉన్నటువంటి కొద్దిమందే కొంతమంది గట్టిగా ప్రతిఘటించి, ప్రతిఘటిస్తున్నటువంటి సమయంలో కొంతమంది తలలు కూడా బగిలాయి. మా పార్టీ నాలెడ్జ్ సెంటర్లో ఉన్నటువంటి మా అనిల్ గారు కానీ ఇట్లా కొంతమంది ప్రతిఘటించారు, రెసిస్ట్ చేశారు, వాళ్ళ తలలు బాగాలు కొట్టారు. ఆ రకమైనటువంటి రెసిస్టెన్స్ కొంత రావడంతో వెనుదిరిగి వెళ్ళారు. వీళ్ళందరినీ దగ్గరుండి తీసుకొచ్చింది కూడా కొంతమంది పోలీస్ అధికారుల పాత్ర కూడా ఉంది దానిలో. ఆ రకంగా మమ్మల్ని చంపటానికి వచ్చినటువంటి, మా ప్రాణాలు తీయటానికి చేసినటువంటి దాడిది, దీని వెనకొండి నడిపించింది ఈ నలుగురు నాయకులు. ఆ రోజున ఇది చేయటమే కాకుండా ఆ తర్వాత అనేక సందర్భాల్లో ఒక్క జగన్మోహన్ రెడ్డి చెప్పటమే కాదండి, దేవినేని అవినాష్ కానీ, నందిగం సురేష్ కానీ వీళ్ళందరూ కూడా మీసాలు మెలేసి మరీ ఏదో చాలా గొప్ప ఘనకారం చేసినట్టు అనేక ఇంటర్వ్యూలలో మేమే చేసాం, మేమే చేస్తాం అని బరి తెగించి మాట్లాడారు. మీరు ఇవాళ టైటిల్ కూడా చాలా చక్కగా పెట్టారు సార్, నాడు వీరంగం నేడు సాష్టాంగం అని చెప్పి. అంత విర్రవీగినటువంటి వ్యక్తులు ఇవాళ
సాష్టాంగ పట్టం కాదండి, పిరికి సన్నాసుల్లాగా పారిపోవటం. మొన్న ఈ మధ్యనే దేవినే అవినాష్ మనం చూసాం, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి దుబాయ్ ఫ్లైట్ ఎక్కే ప్రయత్నం చేశాడు. ఆ రోజున అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు ఆపి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతను మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాడు. వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మీడియా ముందుకు వచ్చి నేను ఇక్కడే ఉండి ఎదుర్కొంటా, నేను పోరాడతా అని ప్రగల్భాలు పలికినటువంటి దేవినేని అవినాష్, ఏమయ్యా ఎక్కడ దాక్కున్నావయ్యా, నిన్న అర్ధరాత్రి వెళ్ళిపోయావంటగా నువ్వు ఇల్లు వదిలిపెట్టి ఎందుకు అంత భయపడాల్సిన అవసరం ఏముంది? 5 సంవత్సరాలు మేమన్నా అక్కడ ఎక్కడికన్నా పారిపోయావా? మా ఇల్లు వదిలిపెట్టి మేము ఎక్కడికన్నా పారిపోయావా? మేము ధైర్యంగా ఉమేష్ చంద్ర గారు లాంటి నిజాయితీ గల అడ్వకేట్స్ లాయర్ల సహకారంతో మేము న్యాయ పోరాటం చేయలేదా? ఇవాళ ప్యానెల్లో ఉన్నారు, ఆయనకి ప్రతి ఒక్క విషయం తెలుసు. మేమన్నా దేశాలు వదిలిపెట్టి పారిపోయావా, ఇల్లు వదిలిపెట్టి పారిపోయావా? ప్రతిపక్షంలో ఉండి పోరాడాం ఎందుకంటే మాలో నిజాయితీ ఉంది కాబట్టి. ఏ ఇవాళ మీరు తప్పులు చేశారు కాబట్టి, రౌడీల్లాగా సైకోల్లాగా ప్రవర్తించారు కాబట్టి ఇవాళ పిరికి సన్నాసుల్లాగా పారిపోయారు ఇల్లు వదిలిపెట్టి. మీడియా ముందుకు వచ్చి మాట్లాడినంత తేలిక కాదు అవినాష్. ధైర్యంగా పోరాటం అంటే ఏంటో, ఎక్కడ దాక్కుంటావా, ఎంతసేపు దాక్కుంటావు? ఇవాళ నీకోసం 4 పోలీస్ టీములు తిరుగుతూ ఉన్నాయి. ఇవాళ మీరు అందరూ చూస్తారు ఈ డిబేట్ ఎక్కడి నుంచో, మొబైల్ ఫోనుల్లో యూట్యూబుల్లో చూస్తారు. ఎక్కువ కాలం మీరు తప్పించుకుని తిరగలేరు, ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఇవాళ పార్టీగా పార్టీ నాయకులుగా మేం కాదు, ఇవాళ మేము ఎక్కడికి వెళ్ళినా ఇవాళ ప్రజలు అడుగుతా ఉన్నారు ఎప్పుడు సార్ ఆ సైకోల్ని లోపలేసేది. ఆ రకంగా రౌడీజం చేసి వేరంగం సృష్టించినటువంటి ఆ సైకోల్ని ఎప్పుడు లోపలేస్తారని చెప్పి ప్రతి ఒక్కరు ఇవాళ ప్రజలు ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో మళ్ళీ లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో నిలబడాలంటే ఇటువంటి సైకోల్ని అన్నది అందరినీ కూడా కటకటాలి, వెనక్కి పంపించి తీరాలి. మూర్తి గారు దానిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదు. పారిపోయినంత మాత్రాన ఎంతకాలం సార్ పారిపోయేది? ఇవాళ ఖచ్చితంగా ఎక్కడ ఏ కలుగులో దాక్కున్నా కూడా ఈడ్చుకుని బయటకు తీసుకొస్తాం, ఎందుకంటే క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉంది సార్. మీడియా ముందుకు వచ్చి వాళ్ళంతటి వాళ్ళే ఒప్పుకున్నారు. ఏ జోగి రమేష్ ఒప్పుకోలేదా? జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన చేసినటువంటి దాడి ఆ తర్వాత ఎన్నిసార్లు కాల్ రెగరేసి చెప్పాడు, మంత్రి పదవి ఊరికనే వచ్చిందా సార్ జోగి రమేష్కి? చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడి చేశాడు కాబట్టి మంత్రి పదవి. తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడులు చేయించారు కాబట్టి లేళ్ల అప్పరెడ్డికి ఒక ఎమ్మెల్సీ, తలసలి రఘురామ్కి ఒక కేబినెట్ ర్యాంక్ ఒక ఎమ్మెల్సీ, ఈ విజయవాడ తూర్పు సైకో ఈ అవినాష్కి ప్రత్యేక సెక్యూరిటీ బలగాలు, ఇటువంటి సైకోలందరినీ కూడా పెంచి పోషించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ అందుకనే ప్రజాభీష్టం మేరకు, ప్రజల కోరిక మేరకు ఇవాళ కొరడా జులిపిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా ఈడ్చుకొస్తాం ఎక్కడున్నా సరే. ఓకే, చిన్న బ్రేక్ సార్, బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ఎమ్మెల్సీలకు కోర్టు భారీ షాక్ ఇచ్చింది. గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి తెగబడిన అప్పటి ఎమ్మెల్యే మాజీ మంత్రి జోగి రమేష్ తను అరెస్టు కాకుండా ఉండేలా యాంటిసిపేటరీ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు దాన్ని తిరస్కరించింది. తాను సుప్రీంకోర్టుకు వెళ్ళే వరకైనా కానీ అరెస్టు చేయొద్దంటూ ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి అడిగారు. దాన్ని కూడా హైకోర్టు తిరస్కరించింది. ఇప్పటికే తాను రిజెక్ట్ చేశాం కాబట్టి మళ్ళీ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేము అని చెప్పింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద కూడా దాడికి తెగబడినటువంటి వైసీపీ నేతలు దేవినేని అవినాష్, అప్పటి ఎంపీ నందిగం సురేష్,